ఇండస్ట్రీ గురించి ఒక 10 ఇయర్స్ నుంచి నాకు కొంచెం ఐడియా ఉంది. మురళి మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు నాకు. తర్వాత మూవీ గురించి చెప్పినప్పుడు నేను నాకు స్టోరీ అనేది చాలా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత సినిమా చేద్దామంటే డిసైడ్ అయిన తర్వాత సో మూవీకి ఏదైతే కావాలో అన్నీ కూడా నేను సమకూర్చాను అనమాట. సో ఆ రకంగా సినిమా మొదలుపెట్టిన తర్వాత 60 డేస్ లోపల మేము షూటింగ్ కంప్లీట్ చేయగలిగాం. మేము తర్వాత డిసెంబర్ 6కి మేము రిలీజ్ చేస్తున్నాం మేము తెలంగాణ ఏపీలో. నేను కూడా చాలా తక్కువ మాట్లాడతాను మురళి గారు, నాకు మాటలు తెలియదు కావు. బట్ చాలా రోజుల నుంచి ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అని మురళి గారు నాకు ఫోన్ చేసి, ఒకసారి మీరు వినండి సార్ క్యారెక్టర్ మీకు నచ్చుతుంది అని ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు మొత్తం కథ చెప్పినప్పుడు, నా క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా బాగుంది, మెయిన్ విలన్ అండ్ మంచి షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సో డెఫినెట్లీ ఈ మూవీ మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీరారెడ్డి గారికి అండ్ మురళి గారికి ఆల్ ది బెస్ట్ అండి. అంత పెద్దగా తెలియదు కానీ టీజర్ గురించి, టీజర్ చూశాక కొంత చాలా రిలాక్స్గా అనిపించింది. అంటే ఒక మంచి ట్రెండ్ సెట్ చేస్తుంది ఫిల్మ్ అనే భావన మటుకు నాకు కలిగింది. ముఖ్యంగా ఏంటంటే వీరారెడ్డి గారిలో ఉన్నటువంటి కమిట్మెంటు, ఆయన అందరి మామూలు ఫిలిం ఫీల్డ్లో మనకు వచ్చేటటువంటి వ్యక్తుల లాంటి వ్యక్తి కాదు. వీ డోంట్ సీమ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిమ్. ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ మ్యాన్. అంటే ఒక సిస్టమాటిక్ కల్చర్, ఒక పద్ధతి మనిషి, పద్ధతిగా సిస్టమాటిక్గా ఉంటాడు, వెరీ ప్రిన్సిపల్డ్ పర్సన్. సో ఎందుకంటే నాకు ఆయనతో వ్యక్తిగతంగా కూడా మంచి పరిచయం ఉంది కాబట్టి. ఆయన ఒక మంచి న్యూట్రిషనిస్ట్, డాక్టరు, ఇంకా అన్నిటికీ మించి సేవా భావన ఆయనలో చాలా బాగుంది. మై లాంగ్వేజ్. ఎల్రిగూ నమస్కార. ನನ್ಗೆ ಇದು ಬೈ ಮಿಸ್ ಸಡನ್ ಆಗಿ ಸಿಕ್ಕಿದ ಅಪರ್ಚುನಿಟಿ. ನಾಳೆ ಶೂಟ್ ಅಂದರೆ ನನಗೆ ಇವತ್ತು ಕಾಲ್ ಮಾಡಿದ್ರು. ಐ ವಾಸ್ ಶಾಕ್. ನನ್ನ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ ನನಗೆ ಏನು ಮಾಡಬೇಕು ಅಂತ. ಇಲ್ಲ ಸರ್, ನಾನು ಆಗಲ್ಲ ಅಂತ ಅಂದೆ. ಅವ್ರು ನನ್ನ ಬಂದು ಖುದ್ದಾಗ ಮೀಟ್ ಮಾಡಿದ್ರು ಒಂದು ಸತಿ, ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಮತ್ತು ಡೈರೆಕ್ಟರು. ಮೀಟ್ ಮಾಡಿದಾಗ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಇದೆ ಇಲ್ಲ, ನೀವು ಮಾಡಲೇಬೇಕು, ಸೂಟ್ ಆಗ್ತೀರಾ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಸರಿಯಾ ಓಕೆ ಅಂತ ಸಡನ್ನಾಗಿ ಒಪ್ಕೊಂಡೆ. ಒಪ್ಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ನಾನು ಹೈದರಾಬಾದಿಗೆ ಬಂದೆ. ಕ್ಯಾರೆಕ್ಟರ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಆಮೇಲೆ ಮೂವಿನೂ ಡಿಸೆಂಬರ್ 6 ರಿಲೀಸ್ ಆಗ್ತದೆ, ಎಲ್ಲರೂ ಬಂದು ನೋಡಿ. ಇದು ಲೈಕ್ ಫ್ಯಾಮಿಲಿ ಥರ ಮಾಡಿದ್ದು ಮೂವಿನ, ನಾಟ್ ಲೈಕ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಟೀಮ್ ಅಂತ ಏನೂ ಇರಲಿಲ್ಲ, ನಾವೆಲ್ಲ ಒಂದು ಫ್ಯಾಮಿಲಿ ಥರ ಇದ್ದು. ಐ ಆಮ್ ಸೋ ಹ್ಯಾಪಿ ಟು ವರ್ಕ್ ವಿತ್ ಯು. ಥ್ಯಾಂಕ್ ಯು ಟು ಆಲ್. ಕೋರ್ಕೊಂಡ್ರು ನಾನು ಸಂತೋಷಂ ಏಂಟಂತೇ, ಹೀರೋಯಿನ್ ಮಾತಾಡ್ತೇ ಆಮೆ ಕನ್ನಡಲ್ಲೋ ಮಾತಾಡಿದ್ದೆ. ಸಂತೋಷಂ ಸಿನಿಮಾ ಪೇರು ಹಿಂದಿಲೋ ಉಂದಿ. సంతోషం దేశం అంటే ఇదే కదా, సమగ్రత ఉండాలి. ఇది హిందీలోను ఉర్దూలోను పెట్టినారు ఏంటంటే, పాత మాయా బజార్, బజార్ అంటే ఉర్దే, పరదేశీ అక్కడ సినిమా అది ఉర్దే, తప్పేం లేదు. తర్వాత దీన్ని హిందీలో కూడా తీయాలని చెప్తున్నారు. టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ పెరిగినప్పుడు జనం కథలే. ఈ సినిమా ఇప్పుడే టీజర్ లాంచ్ చేయడం జరిగింది. ముందుగా డైరెక్టర్కి మై గుడ్ విషెస్ మురళికి. తను అంటే ఎవరికైనా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినవాడు నా దృష్టిలో ప్రొడ్యూసర్ అయినవాడు ఎప్పటికీ, ఈజ్ ద కింగ్ పిన్. అందుకని వీరారెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఆయన గురించి ఇప్పుడే నాకు తెలిసింది వారు చెప్పారు. మీరు చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు సార్ నాకు, ఆయన గురించి నాకు తెలీదు. ఆయన ఎంతో సేవాభావంతో, ఎంతో సర్వీస్ చేయాలన్న మోటివ్తో ఉన్న వ్యక్తి. ఆయన న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కూడాను. సో డెఫినెట్లీ సినిమాకి కూడా కావాల్సింది కథే న్యూట్రిషన్. సినిమాకి ఒక ఈ సినిమాకి కూడా రైట్ న్యూట్రిషన్ కంటెంట్ ఉందా లేదా మీరు చూసి ఉన్నారని నేను అనుకుంటున్నాను. సినిమా సైజ్ ఇంపార్టెంట్ కాదు, కొత్త వాళ్ళు యాక్ట్ చేశారు, ఎగ్జిస్టింగ్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. బట్ డెఫినెట్లీ కథ బాగుంటే ఆ సినిమాలో కనుక ఎస్ విషయం ఉందంటే సాయంత్రానికి పికప్ అవుతున్న రోజులు ఇవి. సో అది డెఫినెట్గా మీరు ఆ మేకింగ్ స్టైల్ కానీ కథ కానీ చూసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ప్రతి సినిమా ఒక అగ్ని పరీక్ష లాంటిది అందరికీ కూడా. ఆ పరీక్ష ఎవ్రీ వీక్ 10 మంది ఫేస్ చేస్తున్నారు ఫ్రైడే నాడు. సో అందులో విన్నర్ ఎప్పుడు కూడా ఇటువంటి కంటెంట్ నమ్ముకున్న వాళ్ళు నిలబడుతున్నారు. సో మీరు ఆ జానర్లో వచ్చిన్నారు అటువంటి కేటగిరీలో అని నమ్ముతున్నాను నేను. అలాగే నా సోదరుడు అమిత్ కూడా ఇందులో యాక్ట్ చేశాడు. సో వెరీ గుడ్. ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండ్ మరిన్ని మంచి ప్రయత్నాలు చేయండి. ఈ మంచి మనసు, మీ సేవాభావం ఈ సినిమాను రక్షిస్తుందని గట్టిగా నమ్ముతున్నాను వీరారెడ్డి గారు. ఆల్ ది బెస్ట్.
సినిమా గురించి ముందు చెప్పాలి అంటే ఫస్ట్ వీరారెడ్డి గారి గురించి చెప్పాలండి. సో వీరారెడ్డి గారు నేను ఫస్ట్ కలిసినప్పుడు వేరే ఫ్రెండ్ ద్వారా కలిశాను, వెళ్ళి సినిమా చేస్తాను సార్ అని చెప్పాను. సినిమా చేయడం కాదు, మూలకథ దగ్గర నుంచి స్టోరీ బోర్డ్ వేసుకొని ఎవరితో చేస్తావు, ఎలా చేస్తావు, లొకేషన్లో ఎవరిని వాడతావు, ఏమేమి కావాలని మొత్తం డీటెయిల్స్ తీసుకున్న దగ్గర రా. సరే, నాకు పనిచేయడం బాగా ఇష్టం, అన్నీ తీసుకొని వెళ్ళాను. అయితే రేపు షూటింగ్కి వెళ్ళిపోవాలి, షాక్ అనమాట. సరే వెళ్ళి కలిశాను, షూటింగ్ చేద్దామని ప్రపోజల్ పెట్టాడు. షూటింగ్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి క్యారెక్టర్కు ఎవరు కావాలి మూడు ఆప్షన్లు రాయనడం, మూడులో బెస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇతను ఏదో బాగుంటాడని అడగడం, అక్కడికి వెళ్ళి కలిసాక నాకు ఇతను కావాలి అని నేను మాట్లాడినాక వర్కౌట్ అవ్వకపోతే తన దగ్గరికి వెళ్ళి ప్రతి ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. అలా అమిత్ గారి దగ్గర నుంచి కాశీశ్వనాథ్ గారు కానీ లాస్ట్ సెకండ్ హీరోయిన్ ఈ అమ్మాయిని తెచ్చిన దగ్గర వరకు అన్నీ తనే దగ్గర ఉండి చూసుకున్నాడు. సో ఒక డైరెక్టర్కు సంపూర్ణ స్వేచ్ఛను ఇవ్వడమే కాదు, ఎన్నుకుండి ప్రోత్సహిస్తూ నువ్వు ఏమనుకున్నావు అది తీ, నీకు నేనున్నా అని నన్ను ఎంకరేజ్ చేసి నా టాలెంట్ని పరిపూర్ణంగా వినియోగించుకోవడానికి సపోర్ట్ చేసిన వీరారెడ్డి గారికి ఆ జన్మాంతం ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఇక సినిమాలో చెప్పాలంటే మీరా దోస్త్ సినిమా అనేది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అండి. ఒక అసమర్థుడు ఒక మంచి అందమైన అమ్మాయిని పెళ్లి ప్రేమిస్తే ప్రేమకు ప్రకృతిలో చాలా విపత్తులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో తల్లిదండ్రుల దగ్గర నుంచి విలన్స్ వరకు అలా ఒక మంచి అబ్బాయిని ఒక అందమైన అమ్మాయి ప్రేమించాక ప్రేమ సక్సెస్ అయ్యాక రెగ్యులర్గా అమ్మాయిని ఏమంటారు తన ఎంటర్టైన్మెంట్ కోసం వాడే ఒక విలన్ లాంటి వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తిలో అమిత్ అనే ఒక క్యారెక్టర్, అశోక్ అనే క్యారెక్టర్ చేశాడని ఆయన ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నీకు ఎవరు దిక్కున్నారో అక్కడ వెళ్ళి చెప్పుకోరా అంటే అప్పుడు ఆయన పోలీసుల నుంచి కానీ ఎవరి నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ ప్రకృతి నుంచి కానీ ఎక్కడి నుంచి సపోర్ట్ లేకపోతే అప్పుడు ఫ్రెండ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆ హీరోకి, వాడు వచ్చి సో తనను కొట్టి ఎలా అమ్మాయిని తీసుకొస్తాడనేది కథలో భాగంగా చెప్పామండి.